తెలంగాణకు 3 రోజుల రెయిన్ అలర్ట్. హైదరాబాద్ సహా జిల్లాల్లో కూల్ వెదర్. వర్షానికి మట్టి మిద్దె కూలి 4 మృతి. నాగర్ కర్నూలు జిల్లా వనపట్లలో విషాదం. జనగామ ప్రజావాణిలో అధికారుల నిర్లక్ష్యం. సోషల్ మీడియాలో టైంపాస్, జనం ఆగ్రహం. ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసుల నిఘా. మావోలను పట్టిస్తే బహుమతులంటూ వాల్ పోస్టర్లు. రాష్ట్రంలో పూర్తవుతున్న ఎస్జీటీ టీచర్ల బదిలీలు. ఇప్పటికే 20,000 పూర్తి, 9 తర్వాత ట్రాన్స్ఫర్లు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు మంత్రి సీతక్క. రెబ్బెన మండలం నవేగాంలో బస్తీ దవాఖానా, కస్తూర్బా గాంధీ పాఠశాల భవనాలను ప్రారంభించారు మంత్రి. తర్వాత ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గోడవెల్లి మహాత్మా జ్యోతిబాపులే పాఠశాల ప్రారంభించారు. అలాగే 4 కోట్ల వ్యయంతో నిర్మించిన డైట్ కాలేజ్ను ప్రారంభించారు సీతక్క. ప్రస్తుత విద్యా సంవత్సరంలో డైట్ కళాశాలలో చేరే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క. దాదాపుగా 4 చోట్ల మరి హెల్త్ సెంటర్స్, అదేవిధంగా కస్తూరిబా జూనియర్ కాలేజీని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మరి ఆసిఫాబాద్ కేంద్రంగా మనకు సొంత భవనాలు లేకపోవడంతో చాలా వరకు మరి అద్దె భవనాలలో క్లాసెస్ కానీ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ నడుస్తున్నాయి. ఈ క్రమంలో మనకున్నటువంటి జ్యోతిబా స్కూల్ సంబంధించి ఇక్కడ మనకు స్కూల్ ఉంది కానీ బిల్డింగ్ లేక ఇబ్బంది పడుతున్న క్రమంలో మరి ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ముందుకొచ్చి ఈ జ్యోతిబా స్కూల్కు అనుగుణంగా అంటే ఎట్లాంటి అవసరాలు ఉంటాయో ఆ రకమైనటువంటి స్ట్రక్చర్ తీసుకొని దాన్ని ఈరోజు మనకు కట్టి అద్దెకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులందరం కలిసి ఓపెన్ చేయడం జరిగింది. ప్రధానంగా పోడు భూముల సమస్య గత కొన్ని సంవత్సరాలుగా వేధిస్తున్నటువంటి సమస్య కాబట్టి ఈ సమస్యను కూడా మరి గత క్యాబినెట్లో కూడా దృష్టిలో పెట్టడం జరిగింది. ఈసారి తొందరలోనే ఈ సమస్య పరిష్కరించుకుందాం. ముఖ్యంగా రైతులకు కూడా మేము ఏం చెప్తున్నామంటే పాతది ఉంచుకుందాం, కాపాడుకుందాం, కానీ కొత్తగా అడుగులు కొట్టద్దు అనేదే ఫస్ట్ నుంచి నా మొదటి నుంచి కూడా నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే పోరాటం, ఇప్పుడు కూడా అదే ఆదేశం. ఏదైతే మన సాగులో ఉందో ఏండ్ల కొద్దీ వాటిని వదిలిపెట్టము. దానికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా కలెక్టర్స్ కానీ అదేవిధంగా సంబంధిత ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తా ఉన్నాం, కానీ కొత్తదాన్ని కొట్టి మళ్ళీ పాతదానికి ఎఫెక్ట్. జులై 4 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది ఐఎండీ. తూర్పు జార్ఖండ్ సహా ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనం దూరంగా వెళ్లినట్లు తెలిపారు. మరో 4 రోజుల్లో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. ఈ ప్రభావంతో రాగల 3 రోజులు సిటీతో పాటు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. జూన్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవడంతో ఉత్తర జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందన్నారు. ఈ నెలలో భారీ వర్షాలతో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో ఫేస్ టు ఫేస్. ఈ ఏడాది మాన్సూన్కి కీలకమైన నైరుతి ఋతుపవనాలు జూన్లో త్వరగా వచ్చేసాయి. అయితే జూన్ నెల మొత్తం ఎలాంటి వర్షపాతం నమోదైంది, రానున్న జూలైలో వర్షాలు ఎలా ఉంటాయి, దాంతోపాటు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూల్ వెదర్ కంటిన్యూ అవుతుంది, వర్షాలకు సంబంధించి రానున్న 3 రోజుల్లో ఫోర్కాస్ట్ ఎలా ఉంటుంది, పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మేడం, ప్రెసిడెంట్ హైదరాబాద్తో పాటు చాలా జిల్లాల్లో మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఉన్నాయి, రానున్న జూన్ నెల ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనం పూర్తిగా బలహీనపడడం వల్ల గత 2 రోజుల్లో చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా మోస్తరు వర్షాలు, అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు కురవడం అయితే జరిగింది. అయితే దీని పూర్తిగా బలహీనపడడం వల్ల దీని ప్రభావం పూర్తిగా తగ్గి వచ్చే 3 రోజులు చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని ఒక మోస్తరు వర్షపాతం అనేది అక్కడక్కడ కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్రం మొత్తం మీద కొన్ని చోట్ల మనకి కొన్ని జల్లులు కూడా కురిసే అవకాశం అయితే ఉంది. ఈ 3 రోజులు కూడా అక్కడక్కడ మాత్రమే కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత నుంచి కొద్దిగా మనకి 5వ తేదీ నుంచి చూసుకున్నట్లయితే కొద్దిగా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఆవర్తన ప్రభావం
ప్రభావం వల్ల 5వ తేదీ దాటిన తర్వాత నుంచి మరింతగా వర్షం వృద్ధి చెందే అవకాశం అయితే కనిపిస్తుంది. జూన్ నెలలో అనుకున్న దానికంటే నైరుతి ఋతుపవనాలు త్వరగా వచ్చాయి, దాని ప్రభావంతో ఈసారి వర్షపాతం ఎట్లా ఉండింది జూన్ నెల? అంటే మనకి నైరుతి ఋతుపవనాలు అనుకున్న దానికంటే ముందుగా రావడం వల్ల కొద్దిగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని సాధారణం కంటే అధికంగా నమోదవడం అయితే జరిగింది. కొద్దిగా మనకి దాదాపుగా మనకి 3వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా మనకి పూర్తిగా విస్తరించడానికి సమయం తీసుకున్నప్పటికీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ కొద్దిగా లోటు ఉండడం అయితే జరిగింది. అయితే నెలాఖరులోని పూర్తిగా లోటు అనేది చాలా వరకు తగ్గిందని చెప్పవచ్చు. రాష్ట్రం మొత్తం మీదుగా జూన్ నెలాఖరు వర్షపాతం చూసుకున్నట్లయితే దాదాపుగా 20% ఉన్నది. అంతేకాకుండా చాలా జిల్లాల్లోనే అంటే ముఖ్యంగా హన్మకొండ, నల్గొండ, మహబూబ్ నగర్ అలాగే కొన్ని జిల్లాల్లో మనకి 60% కంటే అధికంగా నమోదయ్యి కొద్దిగా నమోదవడం జరిగింది. అలాగే కొన్ని జిల్లాల్లోని ముఖ్యంగా రంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి ఈ కొన్ని జిల్లాల్లోని సాధారణంగా నమోదవడం జరిగింది. మంచిర్యాల -28% తోటి లోటులో ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా జూన్ నెలలో భారీ వర్షాలు అట్లాగే ఆవర్తనాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, ఎంత వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉండొచ్చు? జూలై నెలలో కొద్దిగా ఉపరితల ఆవర్తనాలు అలాగే అల్పపీడనాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది, కాబట్టి ఈ జూలై నెలలో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న 2 డేస్ వరకు మనకు బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడింది, దాని ప్రభావం ఎట్లా ఉంది ప్రజెంట్, దాని కదలికలు ఎలా ఉన్నాయి? ఈ ఆవర్తనం అనే ప్రభావం దాదాపుగా మనకి కొద్దిగా అధికంగానే ఉందని చెప్పవచ్చు. తెలంగాణ గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే వైడ్ స్ప్రెడ్ యాక్టివిటీ ఉండడం అయితే జరిగింది, కానీ ప్రస్తుతానికి ఈ ఆవర్తనం పూర్తిగా మనకి బలహీనపడడం జరిగింది. బలహీనపడడం వల్ల ఈ 3 రోజులు కూడా సాధారణ వర్షపాతం కంటే కొద్దిగా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈదురు గాలులు, పశ్చిమ నైరుతి గాలులు రాష్ట్రం మీదుగా ఎట్లా ఉంటాయి దాని ప్రభావం? ఇప్పుడు ఈదురు గాలుల ప్రభావం కొద్దిగా తక్కువగానే ఉంటుంది 3 రోజులు కూడా. ఓన్లీ కొద్దిగా కింది స్థాయిలోని పశ్చిమ దిశ నుంచి గాలులు వీసే అవకాశం అయితే అధికంగా ఉందన్నమాట. లోతట్టు ప్రాంత ప్రజలకి రానున్న రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఎట్లాంటి హెచ్చరికలు ఇస్తున్నారు? ప్రస్తుతానికైతే ఈ 3 రోజులు ఎటువంటి హెచ్చరికలు లేవు. మనకి ఒకవేళ జూలై నెలలో మనకి భారీ వర్షాలు ఏర్పడినట్లయితే మనం ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ అనేది ఇష్యూ చేస్తాం. అంటే మనకి భారీ వర్షపాత సూచనను బట్టి ఏ విధంగా అది ఎఫెక్ట్ చేయగలుగుతుంది, ఎఫెక్ట్ దానికి తీసుకోవాల్సిన యాక్షన్తో కూడా మనం వార్నింగ్స్ అవి ఇష్యూ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక జూన్ నెలలో కూడా కొన్ని చోట్ల అధిక టెంపరేచర్స్ చూసాము. ప్రస్తుతం పగటిపూట ఉష్ణోగ్రతల పరిస్థితి ఎట్లా ఉంది, కనిష్ట ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి? పగటిపూట ఉష్ణోగ్రతలు, రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా మనకి అదే కనిష్ట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే మనకి సాధారణంగానే నమోదవుతున్నాయి. చాలా వరకు మనకి 30 నుంచి 34 డిగ్రీల వరకు ఉదయం నమోదవుతున్నట్లయితే సాయంత్రం మనకి 23 నుంచి 26 మధ్య నమోదవుతున్నాయి. అంటే సాధారణంగానే నమోదవుతున్నాయి, కొన్ని చోట్ల ఇంకా తక్కువగానే నమోదవుతున్నాయి. ఈ రోజు చూసుకున్నట్లయితే పూర్తిగా మేఘావృతమైన వాతావరణమే ఉండే అవకాశం కనిపిస్తుంది. రేపటి నుంచి కొద్దిగా ఎండ వచ్చిన ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణంగానే ఉండే అవకాశం అయితే ఉంది. ఫైనల్గా చెప్పండి మేడం, నైరుతి ఋతుపవనాలు త్వరగా వచ్చినా కూడా వర్షపాతం అనేది ఎందుకు తక్కువగా ఉందనుకోవచ్చు, దాని రీజన్స్ ఏంటి? దాదాపుగా మనకి ఇది చేరుకోవడానికి ముందు 3వ తేదీన తాకినప్పటికీ అక్కడి నుంచి కొద్దిగా మనకి పూర్తిగా విస్తరించడానికి సమయం పడింది. తర్వాత మనకి సెంట్రల్ ఇండియాకి వెళ్ళే సమయంలోని తీసుకునే టైం తక్కువగా ఉంటుంది, కానీ ఈసారి ప్రొలాంగ్డ్గా తీసుకోవడం వల్ల ఏంటంటే కొద్దిగా మనకి వర్షపాతం అనేది తక్కువగా నమోదైంది. ముఖ్యంగా మనకి జూన్ 2-3 వారాల మధ్యలోనే ఈ విధంగా ఏర్పడింది. తర్వాత నుంచి కొద్దిగా సాధారణ ఉష్ణోగ్రత సాధారణం కంటే అధికంగా నమోదవడం అయితే జరిగింది. మనకు 4వ వారం చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తన ఏర్పడడం, ఉపరితల ఆవర్తన యొక్క ప్రభావం వల్ల రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురవడం అయితే జరిగింది. మేడం, రైతులకు ఎట్లాంటి సూచనలు ఇస్తారు? జూన్ నెల అధిక వర్షాలు ఉంటాయి అంటున్నారు కదా, రైతులకు ఎట్లాంటి చెప్తారు? దాదాపుగా ఇప్పటికి సీడ్లింగ్స్ అయినా అయినాయి కాబట్టి కొద్దిగా ఈ 4 రోజులు మనకి ఇరిగేషన్ షెడ్యూలింగ్ యూజ్ చేసుకున్నట్లయితే మనకి దాదాపుగా మనకి జూలై నెలలో అధిక వర్షపాతం ఉంటుంది కాబట్టి వర్షం అధికంగా ఉంటుంది కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు ఇప్పటి నుంచే మనం తీసుకోవాలన్నమాట. ప్రజెంట్ రానున్న 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. దాంతోపాటు జూలై నెల మరొక 4 రోజుల తర్వాత నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉందని వెదర్ ఫోర్కాస్ట్ గురించి చెప్తున్నారు. ఇది వెదర్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పాములేరు వాగులోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో డైవర్షన్ రోడ్ కొట్టుకుపోయింది. సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాకపోకలు నిలిచిపోయినా అధికారులు స్పందించడం లేదని తాళ్లపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. Hey!
నల్గొండ జిల్లా నార్కట్పల్లి అద్దంకి జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థులు. డీఎస్సీ గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. సెకండ్ ఇయర్ నాలుగవ సెమిస్టర్ పరీక్షల సమయంలోనే డీఎస్సీ గ్రూప్ టూ పరీక్షలు ఉన్నాయని తెలిపారు. పరీక్షలు వాయిదా వేయడంతో పాటు ఎంజీ యూనివర్సిటీకి పర్మనెంట్ వీసీని నియమించాలని డిమాండ్ చేశారు. పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో ధర్నా విరమించారు విద్యార్థులు. వాయిదాల కోసం మేము అక్కడ అడిగితే వాళ్ళు తెచ్చినటువంటి పెద్ద పెద్ద భయంకరమైన విషయాలు ఏమైనా ఉన్నాయంటే పరీక్షల విషయాల కోసం కూడా ఒక వీసీని అడగాలంట. మరి మా దగ్గర ఇన్ఛార్జ్ వీసీ ఉన్నాడు, రెగ్యులర్ వీసీ లేడు. ఆ ఇన్ఛార్జ్ వీసీ కూడా ఇక్కడ ఒక్క రోజు కూడా వచ్చి చూసినారు. కొన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ కలుగుతామంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. ఇక్కడ విద్యా వ్యవస్థలో ఎన్నో లోపాలు ఉన్నాయి, అధికార యంత్రాంగం దీన్ని పట్టించుకోలేదు. ఉన్నత విద్యా వ్యవస్థలో మేము సరిగ్గా బాగుపడకపోతే, ఉన్నత విద్యా వ్యవస్థలో మేము విద్యను సరిగ్గా తీసుకోకపోతే ఈ సమాజానికి ఈ దేశానికి మేము ఎట్లా ఉపయోగపడతాం? మాకంటూ కొన్ని లక్షణాలు ఉంటాయి, మాకంటూ కొన్ని విలువలు ఉంటాయి. వీటిని ఏమి కూడా మా అవసరాలు కూడా ఈ ప్రభుత్వాలు ఈ యొక్క అధికార యంత్రాలు కూడా పట్టించుకోకపోతే మేము ఇదే విధంగా ఇదే చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే ప్రాంతీయ ఉద్యమం జరిగినటువంటి తెలంగాణలో మరొక రాజకీయ ఉద్యమం, మరొక విద్యా ఉద్యమం చేస్తాం. తక్షణమే ప్రభుత్వం దీని తక్షణమే సీఎం కానీ ఉన్నతమైనటువంటి అధికారులు కానీ స్పందించి ఒక విద్యాశాఖ మంత్రిని అలాగే ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా రెగ్యులర్ బీసీని నియమించాలి. అనేక సమస్యల దృష్ట్యా రిజిస్ట్రార్ దగ్గరికి ఎన్నో సార్లు వెళ్లి మేము రిఫరెండం ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రార్ అనేటువంటి మాట ఏంటంటే ఇన్ఛార్జ్ బీసీ ఉన్నాడు, బీసీ నిర్ణయం తీసుకుని మేము ఏదైనా చేస్తామని చెప్తాడు. బీసీ ప్రభుత్వం నియమించి కనీసం నెల రోజులు గడుస్తుంది, కనీసం యూనివర్సిటీని సందర్శిస్తాను కూడా ఈరోజు నవీన్ మిట్టల్ ఐఏఎస్ గారు, ఈరోజు ఇన్ఛార్జ్ బీసీ గారు ఈరోజు కాలేజీకి రాలేదు. మరి మా సమస్యలు చెప్పుకోవాలంటే రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడాలంటే ఈ రోజు యూనివర్సిటీలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందనేటువంటి కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. బీసీ దగ్గరికి రిజిస్టర్ దగ్గరికి పోతే ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నియమించలేదు, విద్యాశాఖ మంత్రి నియమించిన తర్వాత బీసీని నియమిస్తాం, బీసీని నియమించిన తర్వాత మీ సమస్యకి పరిష్కారం చూస్తామని చెప్తాడు. ఈ రోజు డిఎస్సీ కానీ గ్రూప్ టూ కానీ నెట్ కానీ సెట్ కానీ ఇదే సమయంలో మరి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్లు ఇప్పుడు జరుగుతూ ఉంటే ఈ రోజు కూడా వీళ్ళు అదే సమయంలో మాకు ఎగ్జామ్ పరీక్ష నిర్వహిస్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకునేటువంటి ధోరణిలో ఈరోజు యూనివర్సిటీ యాజమాన్యం పోతుంది. ప్రభుత్వం దీని మీద స్పష్టంగా స్పందించి ఈరోజు విద్యార్థులతో చర్చించిన తర్వాతకే అనేక నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం యూనివర్సిటీ విద్యార్థులుగా దీని ఉద్యమాన్ని. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి మెడికల్ కాలేజ్లో ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు కేక్ కట్ చేసి వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. నిరుపేదలకు కష్టపడి వైద్యం అందిస్తున్న డాక్టర్లను ప్రభుత్వం గుర్తించాలన్నారు. వైద్యులతో పాటు రోగులకు ఆసుపత్రుల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి స్పెషలిస్ట్ సర్వీస్ అయ్యి మరి ఇంత దూరం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఇంకా లోకల్ ఏరియా చాలామంది డాక్టర్స్ ఇక్కడ వచ్చారు, సర్వీసెస్ ఇస్తున్నారు. చాలా డెడికేటెడ్ అండ్ కమిటెడ్గా పనిచేసి ఈ 2 ఇయర్స్లోనే 17 డిపార్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడున్న సర్వీసెస్ని టెరిటరీ కేర్ లెవెల్3 ఒక ఇంకొక నెక్స్ట్ లెవెల్కి సర్వీసెస్ తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా డాక్టర్స్కి ఎలా ట్రైనింగ్ ఉంటుందంటే ముందు ఫస్ట్ పేషెంట్ కేర్, ఎప్పుడు కూడా పేషెంట్ కేర్ క్వాలిటీ ఇవ్వాలనే ఉంటుంది. అండ్ ఏది కూడా ఇంటెన్షనల్గా ఎప్పుడు హామ్ చేయరు. డాక్టర్స్ అయితే ఎప్పుడు కూడా ప్రతి లైఫ్ని సేవ్ చేయాలని అనుకుంటారు. సో ఈ డాక్టర్ కమ్యూనిటీ లేకపోతే హాస్పిటల్స్ నడవు. అండ్ ఇక్కడ ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నారు కాబట్టి పబ్లిక్ హాస్పిటల్స్లో ఐ రిక్వెస్ట్ దట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ డాక్టర్స్. దే రిక్వైర్ ఆల్సో సమ్, దేర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్, అందరూ కూడా వాళ్ళు కూడా మనుషులు కాబట్టి వాళ్ళకి ఒక రెస్ట్ కానీ లేకపోతే వాళ్ళకి ఒక కంజీనల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి. 100 ఏళ్ల తర్వాత కొత్త చట్టాలతో కొత్త చరిత్రకు నాంది పడిందన్నారు వరంగల్ సీపీ అంబర్ కిషోర్. అనుభవజ్ఞులైన సుప్రీంకోర్టు జడ్జిల సమక్షంలో కొత్త చట్టాలు రూపొందించారని, ఆ చట్టాలు నేటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయని తెలిపారు. గత చట్టాల్లో పౌరులను నిలువరించడానికి మాత్రమే పోలీసులకు అధికారం ఉండేదని, కానీ ఇప్పుడు ఎలా సేవ చేయాలి అనే అంశాన్ని కూడా చేర్చారని అన్నారు. కొత్త నేర న్యాయ చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని తెలిపారు. ఎస్ఐ నుంచి ఐపీఎస్ వరకు అన్ని స్థాయిల్లో పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని చెప్పారు. కొత్త చట్టాలపై ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు సిపి. మోడర్న్ అంటే ఇంతకు ముందు ఉన్న చట్టంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఏం లేదు. ఎందుకు 1861లో టెక్నాలజీ లేదు. సో మొత్తం టెక్నాలజీ డైమెన్షన్స్ ఈ 150 ఇయర్స్లో ఏమేమి అంటే డెవలప్మెంట్ జరిగింది, ఈ డెవలప్మెంట్ పరంగా ఏ విధంగా క్రైమ్కి ఇంపాక్ట్ అవుతుంది, ఇన్వెస్టిగేషన్కి ఇంపాక్ట్ అవుతుంది, ఆ ఆలోచన చేసి ఇన్వెస్టిగేషన్కి ఏ విధంగా స్మూత్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనకు
జడ్జెస్ దగ్గర ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఉంటే ఫిజికల్గా తీసుకుపోవాలి. మేము కోవిడ్ టైంలో చూసాము చాలామంది పెద్ద పెద్ద మీటింగ్స్ అంటే బోర్డ్ డిస్కషన్, ఎక్కడ కంపెనీ డివైడ్ అయింది, కంపెనీ మర్జర్ అయింది, ఎంత సీరియస్ ఉన్నా విషయం కూడా ఆన్లైన్ డిస్కషన్ చేసి వాళ్ళు డిసైడ్ చేశారు. సో ఇదే మనము ఇప్పుడు లాలో కూడా తీసుకువచ్చాము. ఇప్పుడు ఈ కొత్త లాలో అన్ని మోడర్న్ ఎక్విప్మెంట్, డిజిటల్ ఎవిడెన్సెస్, డిజిటల్ ప్రాసెసెస్ గురించి బాగా ఆలోచన చేసి అందరికీ వాళ్ళకి రెస్పెక్టివ్ ప్లేస్లో పెట్టడం జరిగింది. క్రైమ్ ఉంటే క్రైమ్ భాగంలో, ప్రొసీజరల్ ఆస్పెక్ట్ ఉంటే ప్రొసీజరల్ భాగంలో, సాక్ష్యం ఉంటే సాక్ష్యంకి భాగంలో, ఆ విధంగా ఇది ఒక ఇంటిగ్రేషన్ చేయడం జరిగింది. అంటే ఒక మర్డర్ ఉంటే ఒక సెక్షన్ మర్డర్కి 302లో, వేరే 307లో, వేరే సెక్షన్స్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేయడం జరిగింది, ఫస్ట్ ఆలోచన చేయండి ఎంత పెద్ద జడ్జ్మెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో ఎవరికి ఎక్కువ పరిసాని ఉంది, మోస్ట్లీ మనకు 100 కేసెస్ ఉంటే 50 కేసెస్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ గురించి ఉంటుంది. వాళ్ళకి మనము చాలా లాస్ట్లో ఇంతవరకు పెట్టాము. ఎందుకు, అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్లో ఇది కన్సర్న్ లేదు. సో ఇప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ సెక్షన్కి ముందు తీసుకురావడం జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూరు పోలీస్ స్టేషన్ను సందర్శించారు వికారాబాద్ జిల్లాకు నూతనంగా నియమితులైన ఎస్పీ కె నారాయణ రెడ్డి. తాండూరు పట్టణ పరిధిలోని కేసుల వివరాలను, కార్డులను తనిఖీ చేశారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేశంలో ఇవాళ నుంచి అమల్లోకి వచ్చిన నూతన చట్టాలు ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. మత్తు పదార్థాలు, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి గట్టి నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు ఎస్పీ. మేజర్గా క్రైమ్స్ ఎటువంటి అవుతున్నాయి, ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ లేకపోతే బాడీలీ అఫెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ ఉండే సిబ్బందితో కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఉన్న సమస్యలు కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కూడా మనకు పోలీస్ స్టేషన్ ఒకటి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా శాంక్షన్ అయింది. దాని కొరకు ఒక ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయాలనేది మనోజ్ చెప్పారు. సో దాన్ని కూడా త్వరలో కలెక్టర్ గారితో మాట్లాడి ఒక ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫై చేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా కన్స్ట్రక్షన్ వేరేంత త్వరలో చేపట్టి ఇక్కడ ట్రాఫిక్ ఇష్యూస్ కూడా ప్రాబ్లం లేకుండా ఏదైనా ఇక్కడ కంజెషన్ ఏదైనా ఉందా కూడా అది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలో ప్రభుత్వ భూమిలో కోళ్ల ఫామ్ ఏర్పాటు చేసిన పంచాయతీ సెక్రటరీపై అధికారులు చర్యలు తీసుకున్నారు. పంచాయతీ ఆఫీస్ వెనుక భాగంలో 20 గుంటల స్థలంలో సెక్రటరీ ప్రవీణ్ అక్రమంగా కోళ్ల ఫామ్ ఏర్పాటు చేశాడు. దీనిపై V6లో ప్రసారమైన వార్తలకు అధికారులు స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో MPDO శ్రీనివాసరావు దగ్గరుండి ప్రవీణ్ కుమార్ కోళ్ల ఫామ్ ను కూల్చేయించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంతో పాటు పారిశుద్ధ్య కార్మికులతో సొంత పనులు చేయించుకున్న ప్రవీణ్ కుమార్ పై విచారణ చేస్తున్నారు అధికారులు. ఛానల్లో ప్రచురితమైనటువంటి గ్రామ పంచాయతీ ఆవరణలో మరి కోళ్ల ఫారం నిర్మాణమైన అంశం మీద సంబంధిత పంచాయతీ కార్యదర్శి గారికి మెమో జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బందిచే ఆ యొక్క కోళ్ల ఫారాన్ని తొలగించడం జరిగింది. సమస్య ఇంతటితో ముగించిందని. ప్రమోషన్ల కోసం 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న SGTలు, భాషా పండితులు, PET కల నెరవేరింది. మొత్తం 18,942 మందికి పదోన్నతులు దక్కాయి. ప్రమోషన్లు కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు ఉపాధ్యాయ సంఘాల నాయకులు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోని చట్టపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో ఉద్యోగుల పదోన్నతులకు లైన్ క్లియర్ అయింది. వివాదాలకు అవకాశం లేకుండా మల్టీజోన్ 1-2 పరిధిలోని ప్రభుత్వ స్థానిక సంస్థల ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయి. ఆన్లైన్లో అత్యంత పారదర్శకతతో ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయడంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతులు అర్హతకు తగినట్లు దక్కడంతో రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఉపాధ్యాయులు. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ పక్షాన వేసి 2010 కన్నా ముందున్న వాళ్ళకి ఎవరికి కూడా అవసరం లేదని ఆ యొక్క తీర్పును కూడా మనము పండిత పరిషత్ పక్షాన సాధించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా ఈ యొక్క కేసును డిస్పోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా సాధించిన వెంటనే ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు విన్న వెంటనే ఈ యొక్క ప్రమోషన్ షెడ్యూల్ను విడుదల చేసి ఈరోజు 33 జిల్లాల అందరు భాషా పండితులు ఆ యొక్క
ఆర్డర్ పట్టుకుంటే ఇది కలనా నిజమా అని హర్షం ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో 18,942 టీచర్ల ప్రమోషన్ల కల నెరవేరింది. చట్టపరమైన వివాదాలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతో ప్రమోషన్స్ ప్రక్రియ ముగిసింది. మల్టీజోన్ 1లో 10,083 మంది SGTలు స్కూల్ అసిస్టెంట్లుగా, 1,094 మంది స్కూల్ అసిస్టెంట్లు HMలుగా ప్రమోషన్ పొందారు. మల్టీజోన్ 2లో SGT నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా 6,989 మంది, మరో 776 మంది స్కూల్ అసిస్టెంట్లు HMలు అయ్యారు. టీచర్ల బదిలీలు, పదోన్నతులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం DSC వేసింది. ప్రస్తుతం పదోన్నతులు బదిలీల్లో 18,942 మంది టీచర్లకి ప్రమోషన్లు, సెకండరీ గ్రేడ్ టీచర్ నుంచి స్కూల్ అసిస్టెంట్గా 17,072 మంది పదోన్నతి పొందారు. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్ మాస్టర్గా 1,870 మందికి పదోన్నతి లభించింది. SGT బదిలీలు మినహా టీచర్ల పదోన్నతి, బదిలీల ప్రక్రియ పూర్తయింది. 2009లో పెద్ద సంఖ్యలో ప్రమోషన్లు లభించాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే వచ్చాయంటున్నారు ఉపాధ్యాయులు. హైకోర్టు ఆదేశాలతో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయుల ప్రమోషన్ల ప్రక్రియ కూడా ప్రభుత్వం, విద్యాశాఖ షెడ్యూల్ ఇవ్వడంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లే బదిలీలు కేటాయించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. గత సర్కార్ ఇచ్చిన జీవోలను సవరించనుంది సర్కార్. 11 నుంచి 40 మంది విద్యార్థులుంటే 2 టీచర్లు, 41 నుంచి 60 మంది ఉంటే 3 టీచర్లు ఉండేలా చర్యలు చేపట్టనుంది. గతంలో 19 మంది విద్యార్థులు ఉంటే 1 టీచర్ని అపాయింట్ చేసింది గత సర్కార్. టీచర్ల బదిలీల నేపథ్యంలో స్టూడెంట్ టీచర్ రేషియోను ప్రభుత్వం తగ్గించింది. స్టూడెంట్ల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను కేటాయించాలని నిర్ణయించింది. ఇందుకోసం గత సర్కార్ తెచ్చిన జీవోలను సవరించింది. దీంతో ప్రైమరీ స్కూళ్లలో టీచర్ల సంఖ్య కాస్త పెరగనుంది. గతంలో 19 వరకు పిల్లలున్నా ఒక్కరే టీచర్ను కేటాయించాలనే నిబంధన ఉండగా, ఇప్పుడు 10 వరకు విద్యార్థులకే ఒక టీచర్ను కేటాయించాలని నిర్ణయించింది విద్యాశాఖ. 11 నుంచి 40 మంది ఉంటే 2, 41 నుంచి 60 మంది ఉంటే 3 టీచర్లను కేటాయించనున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆదేశాలిచ్చారు. గత BRS సర్కార్ హయాంలో స్టూడెంట్ టీచర్ నిష్పత్తిని పెంచారు. ప్రైమరీ స్కూల్లో 0 నుంచి 19 మంది విద్యార్థులు ఉంటే 1 టీచర్, 20 నుంచి 60 మంది ఉంటే 2, 61 నుంచి 90 మంది ఉంటే 3 టీచర్లను కేటాయించేలా రూల్స్ తెచ్చారు. ఇందుకు అనుగుణంగా 2015లో జీవో నెంబర్ 27, 2021లో జీవో నెంబర్ 25 జారీ చేశారు. గతంలో ఈ జీవోల ఆధారంగానే టీచర్ల బదిలీలు జరిగాయి. 60 మందికి పైగా ఉంటే పోస్టులకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రస్తుతం టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే రంగారెడ్డి మినహా అన్ని జిల్లాల్లో ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం SGT, దానికి సమానమైన హోదా ఉన్న టీచర్ల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే స్టూడెంట్ టీచర్ రేషియోను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రైమరీ స్కూళ్లలో ఉన్న టీచర్లపై ఎక్కువ భారం పడకుండా వాళ్ల సంఖ్యను పెంచింది. దీనికి అనుగుణంగా పాత జీవోలను సవరించింది. ఈ లెక్కన ప్రైమరీ స్కూళ్లలో 11 మంది పిల్లలున్నా 2 టీచర్లు, 41 మంది పిల్లలుంటే 3 టీచర్లు ఉండనున్నారు. మరోవైపు 60 మందికి పైగా పిల్లలు ఉన్న బడులకు ఆయా బడులకు మంజూరైన పోస్టులకు అనుగుణంగా టీచర్లను కేటాయించనున్నారు. బడుల్లో ప్రస్తుతం ఉన్న పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఖాళీలను చూపించారు. ఒకవేళ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగితే అందుకు అనుగుణంగా టీచర్లను కేటాయిస్తామని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క విద్యార్థి కూడా లేని బడులు 1739 ఉన్నాయి. వాటిల్లో 1609 మంది టీచర్లు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయా బడుల్లో 8 ఏండ్లు పనిచేసినోళ్లు తప్పనిసరిగా బదిలీ అవుతారు. అయితే ఈ బడులకు బదిలీల్లో కొత్తగా టీచర్లను కేటాయించడం లేదు. ఆయా బడుల్లో 8 ఏండ్లు పూర్తి కాని టీచర్లు అక్కడే ఉంటారు. బదిలీల ప్రక్రియ పూర్తయి పోస్టుల కేటాయింపు తర్వాతే పిల్లలు లేని బడుల్లో ఎంతమంది టీచర్లు ఉన్నారనే విషయంపై క్లారిటీ రానుంది. ఈ 0 ఎన్రోల్మెంట్ బడుల్లో ఒకరిద్దరు పిల్లలు చేరినా, అంతకంటే ఎక్కువ మంది పెరిగినా ఆ సంఖ్యకు అనుగుణంగా టీచర్లను కేటాయించనున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 25,000 మంది సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. ఆయా స్కూళ్లలో పిల్లల సంఖ్యకు అనుగుణంగా బడుల్లో ఖాళీలను చూపించారు. రంగారెడ్డి మినహా మిగిలిన జిల్లాల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆదివారం రాత్రి వరకు పూర్తయింది. టీచర్లు పెట్టుకున్న అప్లికేషన్ల ఆధారంగా సోమవారం ఉదయం కొత్త స్కూళ్లను కేటాయించనున్నారు. వారంతా ఆయా స్కూళ్లలో జాయిన్ కావాల్సింటుంది. పొలంలో విత్తనాలు చల్లి వర్షం కోసం ఎదురు చూస్తున్న పాలమూరు రైతులకు వరుణుడు ఊరటనిచ్చాడు. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వానాకాలం పంటలపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా భారీగా పంటలు సాగు చేస్తున్నారు రైతులు. పాలమూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా పంటలు సాగు చేస్తున్నారు రైతులు. ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండటంతో పెద్ద ఎత్తున పత్తి, జొన్న, మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నారు. ఇప్పటికే విత్తనాలు విత్తి 2 వారాలు గడుస్తున్నాయి. అయితే గత వారం వర్షాలు లేక రైతులు కొంత ఆందోళన చెందినా మళ్లీ విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులపై నిమగ్నమయ్యారు. వర్షాలు లేక నెల ఇంకా చిక్కిపోయింది. ఇప్పుడు కురిసింది సగం భాగం నుండి పడుతుంది. ఇప్పుడు వర్షాలు పడ్డందుకు ఇప్పుడు విత్తనం వేస్తాం. కుర్తిన్లో రోయిన్లో వేసినాయి, అవి ఎండిపోయినాయి. మళ్ళీ రిటర్న్ వేస్తున్నాం విత్తనం. ఇప్పుడు కాలం జర మంచిగా కురిసింది రాత్రి. ఇప్పుడు వేస్తున్నాం. పడని కారణంతోన 2 నెలల కాలం పోయింది. ఇప్పుడు వానలు ఇప్పుడు వచ్చినాయి. ఈ వానలకు విత్తనాలు వేస్తున్నాం. ఇంత పత్తి పెట్టినాం, ఇంత జొన్నలు వేస్తున్నాం, మొక్కలు వేస్తున్నాం. ఇప్పుడు మొక్కలు మళ్ళీ చెడగొట్టి మళ్ళీ వేయవలసి వచ్చింది. మళ్ళీ వేస్తున్నాం వాన కోసం. వాన లేట్ అయ్యింది. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేవర కద్ర, జడ్చర్ల నియోజకవర్గాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలను పరిశీలిస్తే మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 226 మిల్లీమీటర్ల వర్షం కురవగా జిల్లాలో 13.8 సాధారణ వర్షపాతం నమోదైంది. మహబూబ్ నగర్ అర్బన్ మండలంలో 39 మిల్లీమీటర్లు, దేవర కద్రలో 32.8 మిల్లీమీటర్లు, మూసాపేట్లో 23.5 మిల్లీమీటర్లు, బూత్పూర్లో 23.3 మిల్లీమీటర్లు, మహబూబ్ నగర్ రూరల్ లో 18.5 మిల్లీమీటర్లు, మిర్చిల్లో 18.3 మిల్లీమీటర్లు, అడ్డాకుల్లో 16.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇప్పుడే వర్షాలు పడుతున్నాయి, లేట్ అయింది. ఇప్పుడు వేస్తున్నాం. ఇంకా రాబోయే కాలంలో వానలు బాగా రావాలని కోరుకుంటున్నాం. పంటలు బాగా రావాలని. వానలు లేక మేము 3 ఎకరాల పొలం వేసుకుంటున్నాం కౌలుకు. వానలు లేక మాకు ఇప్పుడు సన్న వర్షాలు పడితే మాకు మొక్కలు వేసుకుంటున్నాం. రాబోయే కాలంలో మాకు వానలు రావాలని కోరుతున్నాం, పంటలు బాగా రావాలని కోరుతున్నాం. నా పేరు నారాయణ. ఈ పొలం 3 ఎకరాలు మొక్కలు వేస్తున్నాం. ఇంకా రాబోయే దాంట్లో వర్షాలు పడితే మళ్ళీ పంట తీయాలని ఆలోచన ఉంది. నాది రామాపురం. నా పేరు ఎల్లయ్య. వర్షాలు ముందు లేక ఇప్పుడు పడ్డందుకు ఇప్పుడు వేస్తున్నాం విత్తనాలు. రాబోయే రోజుల్లో వర్షాలు మంచిగా పడాలని కోరుకుంటున్నాం. మహబూబ్ నగర్ జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం 600 మిల్లీమీటర్లు కాగా జూన్ మాసంలో కొన్ని చోట్ల అత్యధిక వర్షపాతం నమోదు కాగా కొన్ని చోట్ల సాధారణం, మరికొన్ని ప్రాంతాల్లో లోతట్టు వర్షపాతం నమోదైంది. జిల్లా రైతులు వానాకాలంలో ఎక్కువగా పంటలు సాగు చేస్తారు. వర్షాలు ఆశాజనకంగా కురిస్తే జిల్లాలో సుమారుగా 15 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు పండిస్తారు. పత్తి, కంది, జొన్న, మొక్కజొన్న, ఆముదం, పెసర, మినుములు, పొద్దుతిరుగుడు పంటలు పండిస్తారు. గతేడాది పత్తికి రికార్డు స్థాయి ధర రావడంతో ఈసారి కూడా రైతులు పత్తి పంట వైపు మొగ్గు చూపుతున్నారు. కాలం కలిసి రావాలని వేడుకుంటూ పంటలు సాగు చేస్తున్నారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ పూర్వ వైభవం కోసం ప్రిన్సిపల్ చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. కళాశాల విద్యార్థులు సాధించిన ర్యాంకులపై స్పెషల్ క్యాంపెయిన్ చేస్తున్నారు రఘునందన్. సిరిసిల్లలోని ప్రధాన కూడలలో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రఘునందన్ వినూత్న ఆలోచన అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. విద్యార్థుల భవిష్యత్తు, కాలేజీ పూర్వ వైభవం కోసం ఆయన పడుతున్న తపనను చూసి ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు రఘునందన్ చేస్తున్న కృషికి అందరూ అభినందిస్తున్నారు. కాలేజీలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల పేర్లు, ఫోటోలతో భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేశారు రఘునందన్.
ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ అధ్యాపకులు విద్యార్థులకు విద్యాబోధన చేస్తుంటారు. కానీ ప్రస్తుత సమాజంలో ఎక్కువ మంది తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ కళాశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడడం లేదు పేరెంట్స్. మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉండే కార్పొరేట్ కళాశాలల్లో పిల్లలను జాయిన్ చేస్తుంటారు. బాగా డబ్బున్న కుటుంబాల పిల్లలను ఇతర దేశాల్లో చదివిస్తుంటారు. ప్రైవేట్ కాలేజీల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల ర్యాంకులు ఫోటోలతో హడావిడి చేస్తుంటాయి యాజమాన్యాలు. ప్రసార మాధ్యమాలు ప్రముఖ దినపత్రికల్లో బ్యానర్ ఐటమ్ వేయించి అందరినీ ఆకర్షిస్తుంటారు. సో ప్రతి ఒక బీటెక్ అయిపోయే సమయానికి ఒక బీటెక్ విద్యార్థి 8 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్తో బీటెక్ మొత్తం ఉచితంగా చదువు పూర్తయ్యేలాగా బడ్జెట్ తీసుకుంది. కాబట్టి ఇంత మంచి గొప్ప అవకాశాన్ని రాష్ట్ర ప్రజలకు ఉపయోగించుకోవాలి. ఇది తెలియక చాలామంది విద్యార్థులు తమ సమయాన్ని డబ్బులు కోల్పోతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ విషయం తెలియని ఉద్దేశంతోనే మేమందరం తలాపంట వేసుకుంటూ మా సమస్యను సాల్వ్ చేసుకుంటూ తెలిసిన ప్రజలకు తెలియని ఉద్దేశంతోనే పెద్ద హోర్డింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్థిక స్తోమత లేని పేద విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల్లో చదవలేక ప్రభుత్వ కళాశాలల్లో జాయిన్ అవుతుంటారు. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో ఆశించిన స్థాయిలో విద్యార్థులు జాయిన్ కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. సర్కార్ అందించే బెనిఫిట్స్ ను వివరిస్తూ ఒక ఫ్లెక్సీ రూపొందించారు రఘునందన్. సిరిసిల్లలోని చేనేతన్న విగ్రహం దగ్గర ప్రధాన కూడలిలో హోర్డింగ్ ఏర్పాటు చేసి అందరికీ వివరించేందుకు కృషి చేస్తున్నారు. ప్రైవేట్ కాలేజీలో విద్యను పూర్తి చేస్తే లాభం తక్కువ, ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ కంప్లీట్ చేస్తే సర్కార్ అందిస్తున్న సాయం ఎక్కువ అన్న విషయంపై స్పెషల్ క్యాంపెయిన్ చేస్తున్నారు రఘునందన్. సిరిసిల్ల జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఎంతో చొరవ చూపిస్తున్నారని నగరవాసులు అంటున్నారు. సహచర లెక్చరర్లలోనూ ఇదే స్ఫూర్తిని నింపుతూ ప్రభుత్వ కాలేజీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు రఘునందన్. అజ్ఞాతంలో ఉంటూ విధ్వంసాలకు పాల్పడుతున్న మావోయిస్టుల వివరాలు తెలిపిన వారికి నగదు పారితోషికం ఇస్తామని ప్రకటించారు ఏటూరు నగరం ఏజెన్సీ పోలీసులు. ములుగు జిల్లా ఏటూరు నగరం మండల కేంద్రం బస్టాండ్ ఆవరణలో రివార్డులను ప్రకటిస్తూ ఫోటోలతో కూడిన 10 మంది మావోయిస్టుల వాల్ పోస్టర్ను అంటించారు. వారి వివరాలు తెలిపిన వారికి వాల్ పోస్టర్లో ప్రకటించినట్టు నగదు పారితోషికం అందజేస్తామని తెలిపారు పోలీసులు. ఆశించిన స్థాయిలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి జరగడం లేదని ఆరోపించారు జనం. రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. పన్నుల భారంతో ఇబ్బంది పడుతున్నామని ఫైర్ అయ్యారు ఆసిఫాబాద్ ప్రజలు. ఆసిఫాబాద్ పట్టణ ప్రజల కల నెరవేరింది. ఎట్టకేలకు జిల్లా కేంద్రం, గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. మున్సిపాలిటీలో అభివృద్ధి త్వరితగతిన జరుగుతుందని ఆశిస్తున్నారు స్థానికులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీ ఆసిఫాబాద్ 2016లో ఆసిఫాబాద్ జిల్లాగా ఏర్పడింది. దీంతో గత 8 ఏళ్లుగా గణనీయంగా జనాభా విస్తరించింది. 15,000 గ్రామ జనాభా నుంచి దాదాపు 42,000 వరకు జనాభా విస్తరించింది. పంచాయతీలో ఉన్నటువంటి క్రమంలో ట్యాక్స్ తక్కువ ఉంటుంది, కానీ ఇప్పుడు మున్సిపల్ మారిన తర్వాత ట్యాక్స్ కూడా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కానీ సేమ్ టైం ఈ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులను కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. పెంచినటువంటి ట్యాక్స్ వాళ్ళు కట్టగలేటువంటి స్థితిగతులు ఉన్నాయా లేవా అని చెప్పేసి ప్రభుత్వం దాన్ని పరిగణలో తీసుకుని ట్యాక్స్ పెంచడానికి వెనక ముందు ఆలోచించుకొని పెంచేటువంటి క్రమంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జిల్లా కాగానే ట్యాక్సులు పెరిగినాయి. ట్యాక్సులు పెరిగినాయి కానీ సౌకర్యాలు అనేవి ఎక్కడికక్కడే ఉన్నాయి. మరియు ఈ మొన్న మళ్ళా మున్సిపాల్ అయింది కానీ మున్సిపాలిటీకి తగ్గట్టు నిధులు లేకనో సదుపాయాలు ఏకదం ఎక్కడ ఏం లేవు. ఆసిఫాబాద్ ను ఏళ్ల తరబడి మున్సిపాలిటీ చేస్తామని గత పాలకులు హామీ ఇచ్చారు. కానీ ఏజెన్సీ ఏరియా కావటంతో చట్టపరమైన చిక్కులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ సర్కార్ 3 నెలల్లోనే స్థానికుల డిమాండ్కు కార్యరూపం దాల్చింది. ఆసిఫాబాద్ ఏజెన్సీ పరిధిలోకి రావటంతో రాజంపేట గ్రామ పంచాయతీని ఏర్పాటు చేశారు. గత ఫిబ్రవరి నెలలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మరి వాటర్ సోర్సెస్ కూడా లేవు, తాగడానికి సరిగ్గా నీళ్లు, నీటి వసతి కూడా లేదు. కాబట్టి మరి నీటి వసతి కూడా కల్పించిన సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులు
మరి ఈ యొక్క మున్సిపాలిటీని మరి అభివృద్ధి ప్రథమంలో నడిపించి అన్ని మున్సిపాలిటీల కంటే ఆసిఫాబాద్ మున్సిపాలిటీ తీర్చిదిద్దే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి చొరవ తీసుకొని ప్రయత్నించాల సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాం. ఆసిఫాబాద్ లో కాలనీ రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నామని మండిపడ్డారు స్థానికులు. ఆసిఫాబాద్ లో 42,000 మంది జనాభా ఉందని తెలిపారు. దాదాపు 8,000 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని చెప్పారు. తాగునీటి అవసరాలకు 5,000 నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఆసిఫాబాద్ లో 8 మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతోంది. ప్రస్తుతం 3 మిలియన్ లీటర్ల నీరు కొరత ఉంది. దీంతో పలు వార్డుల్లో తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదన్నారు జనం. గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు జనాభా అనేది తక్కువ స్థాయి ఉండే కాబట్టి ఏదైతే త్రాగునీరు, సాగునీరు కానీ అవి ఆ జనాభా మట్టుకు సరిపోయింది. కానీ నేడు మున్సిపాల్ ప్రకటించినదో ఇప్పుడు 38,000 నుండి 40,000 పైచులకు జనాభా ఉంది. కాబట్టి ఆ జనాభాకు సరిపడేటటువంటి తాగునీరు కానీ సైడ్ డ్రైన్ల వ్యవస్థ కానీ బాగు చేసే దిశగా అధికారులు కృషి చేయాలని కోరుతా ఉన్నాం. అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ మున్సిపల్ కేంద్రంలో సుమారుగా 20 వార్డులని విడగేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. అయితే ఈ వార్డులలో అనేక సమస్యలు ఉన్నటువంటిది, ముఖ్యంగా రోడ్డు సమస్యలు కానీ, నాలుగు సమస్యలు కానీ, అదే వీధి లైట్ల సమస్యలు కానీ, మంచినీళ్ళ సమస్యలు కానీ, ఇట్లా అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి ఈ మున్సిపల్ కేంద్రంలో ఉన్నది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, కార్యాచరణ ప్రణాళిక జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. న్యూ మున్సిపాలిటీలో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. డ్రైనేజీ మురుగునీరు ఇళ్లలోకి వచ్చి చేరుతోందని మండిపడ్డారు. సీజనల్ వ్యాధులతో అవస్థలు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూ మున్సిపాలిటీలో పన్నుల భారం అధికంగా పడుతుందన్నారు స్థానికులు. అయితే మున్సిపల్ యాక్ట్ ప్రకారం పన్నులు ఉంటాయన్నారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి. ఇప్పుడు పన్నుల వలన అంటే ఇప్పుడైతే ఇంకా జీపీనే కడుతున్నారు. జీవో వచ్చినా కూడా ఏవైతే జీపీ రూల్స్ ఉన్నాయో అవే పాటిస్తున్నారు. మున్సిపాలిటీ కూడా ఇప్పటికి వరకు పాటించట్లేదు. పన్నుల విషయంలో కూడా ఎంత, ఇప్పుడు మున్సిపాలిటీ అన్ని చోట్ల ఉన్నాయి కదండి. మన ఒక ఆసిఫాబాదే కాదు కదా, ఇప్పుడు కాజ్నగర్ ఉంది మున్సిపాలిటీ, చెన్నూరు మున్సిపాలిటీ ఉంది, కేతన్పల్లి మున్సిపాలిటీ అయిపోయింది, అటు లక్ష్మీపేట మున్సిపాలిటీ అయిపోయింది, ఇటు ఖానాపూర్ మున్సిపాలిటీ అయిపోయింది. దాంట్లో ఇదొకటి కదా, పోయినసారి నుంచి ఇది ఆగి ఉంది. కాబట్టి మున్సిపాలిటీ ఉంటే ఎక్కువ నిధులు వస్తాయి, అభివృద్ధి జరుగుతుందని మేము చేయడం జరిగింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కొత్త మున్సిపాలిటీలోని సమస్యలను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు స్థానికులు. మనీ సర్క్యులేషన్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు. పెట్టిన పెట్టుబడికి రెండింతల డబ్బు చెల్లిస్తామని జనాల నుంచి దాదాపు 100 కోట్లు వసూలు చేశారు కేటుగాళ్లు. బాధితుల ఫిర్యాదుతో 3 నిందితులను అరెస్ట్ చేశారు ఖమ్మం పోలీసులు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం తండాకు చెందిన వీరన్న గత ఏడాది ఎస్ఎస్వి ఆన్లైన్ మనీ సర్క్యులేషన్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించాడు. దీనికోసం ఓ యాప్ను తయారు చేయించాడు. దాని ద్వారా మనీ సర్క్యులేషన్ దందా ప్రారంభించాడు. వీరన్న సీఈఓగా ఉంటూ మరో 10 మందిని మేనేజింగ్ డైరెక్టర్లుగా నియమించుకుని దందా మొదలుపెట్టాడు. వారి ద్వారా జనాన్ని ఆకట్టుకుని డిపాజిట్లు వసూలు చేశాడు. ఇందుకోసం ఎండీలకు ఒక్కొక్కరికి కారును బహుమతిగా ఇచ్చాడు. వీరన్న షో నమ్మిన ఎండీలు ఆన్లైన్ స్కీమ్స్ను విస్తృతంగా ప్రచారం చేశారు. ఇలా జనం నుంచి దాదాపు 100 కోట్ల వరకు డిపాజిట్లు జమ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో రోజు రోజుకి ఆన్లైన్ స్కామ్లు, మోసాలు అనేది బయటపడతా ఉన్నాయి. నిన్న ఈరోజు కూడా నేలకొండపల్లిలో చాలా పెద్ద స్కామ్ బయటపడ్డది. ఆ సాఫ్ట్వేర్ డెవలపర్స్ పేరుతోటి కొన్ని లింకుల్ని తయారు చేసి ఆ లింకుల్ని ప్రజల దగ్గరికి వదిలి అమౌంట్ని కలెక్ట్ చేసి షార్ట్ టర్మ్లో మీకు లాభాలు చూపెడతామని, డబల్ చేస్తామని, మీరు 1,00,000 పెడితే 3,00,000 చేస్తామని, 5,00,000 చెప్తామని, ఇట్లా అనేక రకమైన మాయమాటలు చెప్పి ఒక ముఠాగా ఏర్పడి జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా వాటిని నమ్మి అనేక మంది బాధితులుగా తయారవుతున్నారు, డబ్బులు పెడతా ఉన్నారు. చివరికి అసలు పెట్టిన డబ్బులు కూడా రాకుండా నష్టపోయే పరిస్థితి వస్తూ ఉంది. వీరన్న కంపెనీలో దాదాపు 3,000 మంది వరకు సభ్యులు ఉన్నట్లు తెలుస్తుంది. కంపెనీలో చేరడానికి ఎలాంటి సభ్యత్వ రుసుము లేదు. వ్యాపారం చేయడానికి 5,000కు తక్కువ కాకుండా పెట్టుబడి పెట్టాలి. ఇందులో 2 స్కీమ్స్ ఉన్నాయి. సెల్ఫ్ రిటర్న్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్, లెవెల్ ROI ఇన్కమ్. ఉదాహరణకు ఒక వ్యక్తి 100,000 రూపాయలు పెట్టుబడి పెడితే 1% చొప్పున రోజుకు 1,000 రూపాయలు చెల్లిస్తారు. ఇలా 200 రోజులకు మొత్తం 2,00,000 చెల్లిస్తారు. ఇది వీరన్న స్కీమ్. కంపెనీ ప్రారంభించిన 6 నెలలకు ఐడీల సంఖ్య 10,581కి చేరిందని కంపెనీ సీఈఓ నమ్మబలికాడు. జనం అత్యాశతో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తుంది. గత డిసెంబర్ క్రిస్మస్ రోజు దాదాపు 29,00,000 డిపాజిట్ చేయించారంటే దంద ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
వచ్చే డిసెంబర్ వరకు 100 కోట్ల టర్న్ ఓవర్ దాటాలని సీఈఓ కొద్ది నెలల కిందట సభ్యుల సమావేశంలో చెప్పినట్లు తెలుస్తుంది. దాంట్లో డిసెంబర్ 17 నాడు 15,000 ఎత్తుంది. దాంట్లో రెగ్యులర్గా 1% చొప్పున వస్తూనే ఉంది. 20,000 ఎత్తే 40,000 అంటే చేశారు. సరే అది ప్రకారం వచ్చిన తర్వాత మరి స్కీమ్ని కంప్లీట్ చేస్తున్నాం. మరి ఎక్కువ మొత్తాల్లో అందరు వేస్తున్నారు ఏంటని చెప్పని అన్నాము. వేసిన తర్వాత ఆ రోజున ఉన్నటువంటి 1,05,000 ఎత్తుంది. మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ 15 రోజుల తర్వాత క్లియర్ చేశాను. తర్వాత నెల రోజుల తర్వాత వేసిన తర్వాత అనారోగ్యం చేసింది, సాఫ్ట్వేర్ ప్రాబ్లం అని మధ్య మధ్యలో రేపొచ్చి ఇబ్బంది పెడుతుంటే నేను తర్వాత పోయి అడిగాను. 10 రోజుల తర్వాత మీరు క్లియర్ చేస్తుందండి అని చెప్పాను. అసలు ఈ వ్యాపారం చేయడానికి సదరు సంస్థకు అనుమతులు లేవు. షేర్ మార్కెట్, గోల్డ్ స్కీమ్లు, చిట్స్ నడుపుతున్నామని నమ్మబలుకుతూ వచ్చాడు సంస్థ నిర్వాహకుడు. కంపెనీ హెడ్ ఆఫీస్ అడ్రస్ బెంగళూరు పేరుపై ఉండగా బ్రాంచి కార్యాలయం నేలకొండపల్లిలో ఉంది. 5 నెలల క్రితం దీన్ని ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ ప్రాంతానికి మార్చారు. బెంగళూరు చిరునామా పూర్తిగా తప్పుడు సమాచారం అనేది తెలుస్తుంది. అది కూడా తన అక్క పేరుపై ఉన్నట్లుగా తెలుస్తుంది. అత్యాశతో ఆన్లైన్ స్కీమ్లలో పెట్టుబడి పెట్టి మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరన్నతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశామన్నారు పోలీసులు. ప్రోగ్రామ్ తయారు చేసి దాన్ని వాట్సాప్ గ్రూప్గా క్రియేట్ చేసి దాన్ని అందరికి సర్క్యులేట్ చేస్తూ దానికి అమాయక ప్రజలకు ఈజీ మనీ, సపోజ్ 1,000 రూపీస్ పెట్టుబడి పెడితే 200 డేస్లో 2,000 పేమెంట్ అవుతుందని చెప్పి నమ్మించి, మరియు దాంతో ఎవరైతే ఫస్ట్ జాయిన్ అవుతారో వాళ్ళు తర్వాత వాళ్ళకు జాయిన్ చేపిస్తే వాళ్ళకి కమిషన్ వస్తుందని చెప్పి ఇట్లా మోసపూరిత మాటలు చెప్పి సుమారు 900 చిల్లర అమాయక ప్రజలను చేర్చుకొని దాని ద్వారా సుమారు 9 కోట్ల సంబంధించిన అమౌంట్ను తీసుకున్నారు. పోలీసులు ఆన్లైన్ కేటుగాలపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్థానికులు. రాష్ట్రంలో ఇటీవల జనాల్లోకి వన్యప్రాణాలు రావడం కామనైంది. నిత్యం ఎక్కడో ఒక దగ్గర వన్యప్రాణులు కలకలం రేపుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల జనాలపై అటాక్ చేస్తున్నాయి. కొన్నిసార్లు అవి కూడా వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి. అయితే వన్యప్రాణుల్లో ఎక్కువగా చిరుతపులులే జనాల్లోకి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వన్యప్రాణులు జనావాసాల్లోకొస్తున్నాయి. అడవుల చుట్టుపక్కల గ్రామాలతో పాటు అటవీ ప్రాంతాల్లోని రహదారులపైనే తిష్టవేస్తున్నాయి. వన్యప్రాణులు జనాల్లోకి రావడంతో వాటితో పాటు జనాలకు ప్రమాదాలు జరుగుతున్నాయి. పొలాల్లో విద్యుత్ షాకుకి గురవుతూ రోడ్లపై వాహనాలు ఢీకొని చనిపోతున్నాయి. కొన్ని చోట్ల రాత్రిపూట ఇండ్లలోకి వచ్చి పెంపుడు జంతువులపై అటాక్ చేస్తున్నాయి వన్యప్రాణులు. అయితే వన్యప్రాణులు జనాల్లోకి రావడానికి కారణం అడవులు తగ్గిపోవటమేనని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో అడవుల విస్తీర్ణం తగ్గిపోవడంతో ముఖ్యంగా చిరుతపులుల సంచారం ఇటీవల చాలా పెరిగింది. అడవుల విస్తీర్ణం రోజురోజుకు తగ్గిపోతుండడం వల్లే చిరుతలు జనావాసాల్లోకి వస్తున్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. గ్రామాలు, పట్టణాల విస్తరణ, పోడు వ్యవసాయం కోసం అడవులను నరకటం, మైనింగ్, అడవుల వెంబడి రోడ్ల నిర్మాణం, అడవుల్లో శాకాహార జంతువుల సంఖ్య తగ్గిపోవటం వంటి అనేక కారణాల వల్ల జనావాసాల్లో చిరుతల సంచారం పెరిగిందని చెప్తున్నారు అటవీ శాఖ అధికారులు. రాను మన అవసరాల కొరకు కానీ డెవలప్మెంట్ కొరకు, లేకపోతే మన ప్రజల అవసరాల కొరకు మన అడవులు తగ్గిపోయినాయి. అడవులు తగ్గిపోతే దీనివలన ఉండే వన్య జంతువులు కూడా వాళ్ళు ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు చిరుతకి ఏమవుతుంది, చిరుతకి ఒకటి ఆవాసం తగ్గుతుంది. ఆవాసం తగ్గితే ఆవాస కొరకు ఇటు తిరుగుతారు. ఒక్క చోటులో దట్టమైన అడవు లేదు, కానీ కావాల్సిన అడవు లేదు కాబట్టి వాళ్ళు వస్తారు. కాబట్టి ఆ గ్రామస్తులు కూడా సరిగా బిహేవ్ చేయకపోతే కొన్ని చోట్ల వారు రివర్స్గా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. గ్రామంలో కూడా ప్రజలకు ఇప్పుడు ఇమీడియట్గా స్పందన అటువంటి అవగాహన మంచిగా అవగాహన అయితే వాళ్ళు కొంచెం అలర్ట్గా అయ్యి కొంచెం వాళ్ళు ఏం చేయకుండా డిస్టర్బ్ చేయకుండా ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మన చర్య తీసుకుంటాం. కావాలంటే వాళ్ళకి ట్రాప్ పెట్టేస్తాము. ట్రాప్ పెట్టేసి మళ్ళీ అక్కడ ఫారెస్ట్లో తిరిగి పంపిస్తాం. చిరుతలు కొండలో, గుట్టల్లో తమ ఆవాసాలను ఏర్పరచుకుంటాయి. బండరాళ్ల మధ్య ఉంటూ వేటను కొనసాగించి జీవితాన్ని గడుపుతాయి. అటవీ శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లోనూ చిరుతలున్నాయి. అయితే రాష్ట్రంలో జనాలు పెరుగుతుండటంతో ఇందుకు అనుగుణంగా పట్టణాలు, పల్లెల విస్తరణ కూడా పెరుగుతోంది. గ్రామాలు, పట్టణాల మధ్య కనెక్టివిటీ కోసం అటవీ ప్రాంతాల గుండా రోడ్లు నిర్మిస్తున్నారు. దీంతో చిరుతలు తమ ఆవాసాలను కోల్పోతున్నాయి. ఓ చోట నుంచి మరో చోటికి ఆవాసాలను మార్చుకుంటున్నాయి. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో కొండలు, గుట్టలను గ్రానైట్ కోసం ఇష్టమొచ్చినట్లు తవ్వేశారు.
రాష్ట్రంలో వేల సంఖ్యలో గ్రానైట్ క్వారీలు నడుస్తున్నాయి. గ్రానైట్ మాఫియాతో గుట్టలకు గుట్టలే మాయమవుతున్నాయి. దీంతో ఆ అడవుల్లో గుట్టల్లో నివసించే చిరుతలు, ఎలుగుబంట్లు తమ నివాసాలను కోల్పోతున్నాయి. అడవుల్లో మట్టి తవ్వకాల మాఫియా కూడా భారీగా జరుగుతోంది. ఈ మట్టి గ్రానైట్ తరలింపు కోసం అడవుల్లోకి రోడ్లు వేస్తున్నారు. భారీ శబ్దాలతో పగలు రాత్రి వాహనాలు నడిపిస్తున్నారు. చిరుతలు తమ ఆవాసాలను వదిలి జనాల్లోకి రావడానికి ఇవే కారణాలని అధికారులు చెబుతున్నారు. అడవుల్లో శాకాహార జంతువుల సంఖ్య తగ్గిపోవటం కూడా చిరుతలు జనావాసాల్లోకి రావడం మరో కారణమంటున్నారు ఎక్స్పర్ట్స్. అడవి పందులు, కుందేళ్లు, జింకలు వంటి చిన్న చిన్న జంతువులను వేటాడటంతో చిరుతలు తమ ఆహారాన్ని సంపాదించుకుంటాయి. కానీ అడవుల్లో ఆ చిన్న జంతువుల సంఖ్య తగ్గిపోవడంతో చిరుతలకు ఆహారం దొరకటం లేదు. దీంతో అవి జనావాసాల్లోకి వచ్చి ఇండ్లలో ఉన్న పెంపుడు జంతువులను వేటాడుతున్నాయి. ఆవాసాలను కోల్పోయిన చిరుతలు మరో ఆవాసం కోసం వెతుక్కునే క్రమంలో జనాల కంటపడుతున్నాయి. మానవ అవసరాలు, డెవలప్మెంట్ కోసం పల్లెలు, పట్టణాలు విస్తరిస్తున్నాయి. రకరకాల కారణాలతో అడవుల్లో మనుషుల యాక్టివిటీ పెరిగింది. వ్యవసాయం కోసం అడవులను నరికివేయడం, చదును చేయటం వంటివి చేస్తున్నారు. ఇలాంటి పనులతో చిరుతలు, ఇతర జంతువులు తమ ఆవాసాలను కోల్పోతున్నాయి. షెల్టర్, ఆహారం వెతుక్కునే క్రమంలో జనావాస ప్రాంతాల్లోకి, రోడ్ల మీదికి వస్తున్నాయి. చిరుతలు సాధారణంగా మనుషులపై దాడులు చేయవని అంటున్నారు అటవీ శాఖ అధికారులు. వాటికి ఏదైనా హాని కలిగిస్తేనో, ఆందోళనకు గురి చేస్తేనే అవి అటాక్ చేస్తాయి. ఒకవేళ చిరుత కనిపిస్తే హడావిడి చేయకుండా దానికి దూరంగా సైలెంట్ గా ఉండాలని అంటున్నారు అటవీ అధికారులు. అప్పుడు అవి తమ దారిన వెళ్లిపోతాయని చెప్తున్నారు. అలా చేయకుండా దాన్ని కొట్టేందుకు ప్రయత్నించినా, గట్టిగా శబ్దాలు చేసినా ఆందోళనకు గురవుతాయని అంటున్నారు. అక్కడి నుంచి పారిపోయేందుకు దాడులు చేస్తాయని చెప్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.